ఎప్పటికైనా ఒంటరిగా ఉండవలసిందే, ఏకాంతం అలవాటు చేసుకోవలసిందే. ఎవ్వరూ మనకి తోడురారు. అందుకే యక్ష ప్రశ్నలో ఇదివరకు ఈ వేదిక మీద చెప్పుకున్నాము. యక్ష ప్రశ్న ధర్మరాజు అడుగునే యక్షుడు అడుగుతాడు, కేన ద్వితీయవాన్ భవతి, జీవితాంతం తోడుగా ఉండేవారు ఎవరు అంటే ఏదో చెబుతాం మనం, మా ఆవిడేనో మా అన్నయ్యనో మా తమ్ముడనో మా అక్కనో మా ఆయననో ఏదో చెబుతాం, మా పెద్దబ్బాయనో మా స్నేహితురాలనో ఏదో చెబుతాం, ఏమీ ఉండరు ఎవరు. ద్వితీయా ద్వితీయవాన్ భవతి, మనిషికి జీవితాంతం తోడుగా ఉండేది గుండె ధైర్యం మాత్రమే అని చెప్పాడు ధర్మరాజు. నీ గుండె ధైర్యం ఒక్కటే నీకు తోడుగా ఉంటే ఇంకేమీ ఉండవు. మనిషి ఏకాంతం ఎప్పుడైనా ఏకాంతంగానే ఈ లోకంలోకి మనం వచ్చామంతా కూడా ఎవరు రాలా, మనం చేసుకున్న కర్మఫలాలు తప్ప మళ్ళీ కూడా అవే వస్తాయి. అనుభవించడం అనుభవించక ఇంకా మిగిలిన ఏమున్నాయో అవి కూడా వస్తాయి. ఇంతకు మించి ఎవరు రావు, ఏది జరగదు, ఎవరు మనం కాపాడేది లేదు. అదే మనం కాళహస్తి శతకం ద్వారా మరింతగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అందుకే జీవితంలో ఏ పరిణామానికి భయపడకూడదు. సంపదలు ఉన్నా పోయినా, బంధువులు ఉన్నా పోయినా, ఆత్మీయమైన బంధాలే మనకి ద్రోహం చేసినా దూరం అయిపోయినా, అందుకే అంటున్నాడు గురుజుడు మనందరికి ధైర్యం చెప్పడం కోసం, నేను సేవింపగా నిత్యోత్సవం బబ్బని స్వామి కాళహస్తీశ్వర, నేను సేవింపగా పదోబడమని నిత్యోత్సవం బబ్బని జనభోత్రుండనని మహాత్ముడనని, జనభోత్రుండనని మహాత్ముడనని, సంసారమోహం విభైకులని జ్ఞానము గంగని, సంసారమోహం విభైకులని జ్ఞానము గంగని, గ్రహగతో కుందింపని నేను వచ్చిన రాణి, గ్రహగతో కుందింపని నేను వచ్చిన రాణి, అవి నాకు భూషణములో శ్రీకాళహస్తీశ్వర, అవి నాకు భూషణములో శ్రీకాళహస్తీశ్వర. నిరంతరం 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 పరంపరంగా పరంపరగా ఎవరు మనస్సులో భగవన్ నామస్మరణ శివనామస్మరణ గోవింద నామస్మరణ చేస్తూ ఉంటారో వారికి ఆపదలు వచ్చినా ఈ సంపదలుగా మారతాయి. నవగ్రహాల్లో ఏ గ్రహము కూడా ఈ మనిషిని ఏమీ చేయలేదు. నిరంతరం మనస్సులో స్మరించాలి. గొప్ప ఉపాయం, రూపాయి ఖర్చు లేని ఉపాయం చెబుతున్నా, మొహమాట పడకుండా. రూపాయి ఖర్చు లేని ఉపాయం ఇది. చెయ్యలేకే మనం ఏదో పూజ చేసి పారిపోదాం, యాత్ర చేసి కొబ్బరికాయ కొట్టేద్దాం, ప్రయత్నం చేద్దాం, వాటి మీద మన దృష్టి ఎందుకుంటుంది అంటే ఇది చెయ్యలేక మనసు స్పష్టమో ఎక్కడ. అందుకని మన గొడవలు మనకు బాగున్నాయి. అశమ్మ బోషమ్మ రాగద్వేషాలు ఆహాహా ఈహీహి బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇవి మానలేం మనం. అందుకని ఓ గంట ఓ రెండు గంటలు పోనీ ఓ 40 రోజులు దీక్ష పట్టేసి నల్లబట్టలు కట్టేసి చెప్పులు లేకుండా నేల మీద పడుకుని ఓ 16 సార్లు కొన చుట్టూ తిరిగేసేసి నేనంత గొప్పవాడి అయిపోయి నాకేదో అయిపోతుంది. ఎన్ని కట్టు ఎన్ని చేయి, మనస్సు ఎలా ఉందో చూసుకోవలసింది. ఈ 40 రోజులు దీక్ష ఎందుకంటే నీ మనస్సును బాగు చేసుకోవడానికి. ఏ 40 రోజులు నేల మీద పడుకున్నావు కదా, తర్వాత పరుపు లేకపోయినా పడుకోవచ్చు అనుకోవచ్చు కదా, పరుపు ఉండాలి లేకపోయినా పట్టించుకోకుండా ఉండొచ్చు కదా. మరి 41వ రోజు పరుపులు ఎక్కేది ఎందుకు అట్నే? 40 రోజులు దుర్వ్యసనాలన్నీ మానేసి ఉన్నాం కదా, 41 రోజులు మొత్తం ఒకసారి పూరగా పుచ్చుకోవడం ఎందుకు? ఆపేచ్చు కదా, 40 రోజులు ఉన్నాం కదండి. మరి ఉండకపోతున్నారంటే కష్టంగా ఉంది, చాలా కష్టంగా ఉంది. మరి ఇందులో ఎక్కడో ఉండేది నాకు ఆశ్చర్యం. ఏంటి 10 సార్లు వెళ్ళారు, 20 సార్లు వెళ్ళారు, 8 సార్లు వెళితే ఏంటి ఇక్కడ? తడుగుని తాడి పెరుగుని చాలాసార్లు వెళ్ళాం, ఇది అంతే. ఇందుకు వెళ్ళాం ఇది తప్ప అంటే ఏమైంది? మళ్ళీ కొత్త వ్రతం ఒకటి కనిపెట్టి కొత్త దీక్ష ఒకటి మనకి ఇచ్చి భగవంతుడు ఎదుర్కొని దీని ద్వారానైనా నువ్వు బాగుపడరా? ఎందుకంటే అయ్యప్ప దీక్షలో నాకు బాగా నచ్చే విషయం ఏంటంటే కులభేదం లేదండి, అందులో పట్టుకొచ్చి నిర్వహణ చేయించండి, ఏ భేదము లేదండి. అసలు ఐశ్వర్యం ఉందా లేదా ఏమీ లేదండి, అందరూ చేయొచ్చు. ఎంత సుఖంగా ఉంది లేదా స్వాములు అందరూ ఒకసారి కూర్చుంటే నాకు వాళ్ళని కూర్చొని ముచ్చటగా ఉంటుంది చాలా. అసలు ఏ భేదము లేకుండా హాయిగా కూర్చున్నారు అదే చోట, అందరూ కలిసి ఎదురు చేసుకుంటున్నారు, బాగుంది, చాలా గొప్ప విషయం. కొన్ని ఏదో గొప్ప సంస్కరణ వచ్చింది అని ఒక 10-15 ఏళ్ల క్రితం నేను చాలా సంతోషిస్తే, ఈ మధ్య ఉంటున్నది ఏమిటి అంటే ఇక వాళ్ళ కాళ్ళకి దండాలు అడ్డం మొదలెట్టారు జనం. గురుస్వామి గురుగురుస్వామి అంటుంది. ఇప్పుడు ఏమవుతుంది, కాళ్ళకు దండాలు మొదలయ్యాక నేను మొహమాటం లేకుండా చెప్తున్నా కృత్రిమ దీక్షలు మొదలవుతాయి. నేను లారీ క్లీనర్గా ఉన్నా, 40 రోజులు నల్లబట్టలు కడితే అందరం నాకు దండ పెడతా, అది విషయం. సమాజంలో మన స్టేటస్ పెరిగింది అట్లీస్ట్ ఫర్ 40 డేస్. పైగా ఫుడ్ లోట్లేదు, రోజు ఎవడో భిక్షకు పిలుస్తాడు. భిక్ష ఏమో మామూలు భిక్ష, 18 పదార్థాలు పెట్టేవాళ్ళు తయారయ్యారు. ఇంకా భిక్ష ఏమిటి నా తలకాయ, 18 పదార్థాలు వేసుకుని అన్నం తింటావా దీక్ష రోజుల్లో?
स्वयं वंकान भोगलांट अन्न तीन मद्यम तीन पुताई पड़कोवाले अभी दीक्ष अय्यप्प स्वामी अय्यप्प स्वामी आयन की आय की आयन की पदार्थाल कंटे अंटे इष्टे मन अवनीति पल पौरपा को आयन की अभी अदर चयन अदाला कुदरतनी उंटे मिराई ने बेटेदा अगर मन नौकेदा मानसिक तात्विक धार्मिक आध्यात्मिक चयवल पनवी चेयक मन मन विधान मार्चक ఉండలతోనూ ఉప్పులతోనూ ఊరగాయలతోనూ భగవంతుడు కొందామని ప్రయత్నం చేయొద్దని అది జరిగే పని కదండి.